నమస్కారం, నేను మిస్సిఎస్. గృహజ్యోతి ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి పట్టణాలలో అద్దెకు ఉండే వారికి కొన్ని సందేహాలు అనేవి ఉంటాయి. ఈ అద్దె ఇంటిని ఖాళీ చేసినప్పుడు మరో ఇంటికి మారినప్పుడు ఉచిత విద్యుత్ ఎలా అమలు చేస్తారు, దయచేసి తెలియజేయగలరని చాలా మంది మిత్రులు అడగడం అనేది జరుగుతుంది. చాలా మందిని కూడా ఈ డౌట్ అనేది ఉంటుంది. ఈ డౌట్ తో పాటు మరికొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవడానికి నేను విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఒక జిల్లా ఎస్సీ గారిని సంప్రదించడం అనేది జరిగింది. వారు ఇచ్చినటువంటి సమాధానాలనే జెన్యున్ గా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ అద్దెకు ఉండేవారు ఏ విధంగా ఫ్రీ విద్యుత్ను పొందుతారు అంటే, అద్దెకుండే సర్వీస్ మెంబర్ తోటి వారి యొక్క ఆధార్ కార్డును రేషన్ కార్డును అనుసంధానం చేసుకుంటే ఇక్కడ ఫ్రీ విద్యుత్ రావడం అనేది జరుగుతుంది. ఇక మనకు ఇంటిని ఖాళీ చేసినప్పుడు ఇక్కడ మనము ఈ ఇంటికి రేషన్ కార్డును ఆధార్ కార్డును ట్యాగ్ చేశాం కదా, వారికి ఇచ్చాం కదా, మరో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా వస్తుంది అన్న డౌట్ అనేది ఉంటుంది. ఇక్కడ వారు చెప్పింది ఏంటి అంటే, మీరు ఇంటిని మారినప్పుడల్లా, మీరు ఏ ఇంటికి అయితే మారుతారో, మీరు మారిన ఇంటి యొక్క సర్వీస్ నెంబర్కు మీ యొక్క రేషన్ కార్డును ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలని వారు సూచించడం అనేది జరిగింది. ఈ విధంగా మీరు ఇల్లు మారిన ప్రతిసారి మీరు మారినటువంటి ఇంటి యొక్క సర్వీస్ నెంబర్కు మీ యొక్క రేషన్ కార్డును ఆధార్ కార్డును ట్యాగ్ చేసుకున్నట్లయితే మీకు ఈ ఉచిత విద్యుత్ అందడం అనేది జరుగుతుంది. ఎన్నిసార్లు మీరు ఇంటిని మారినట్లయితే అన్నిసార్లు మీ ఆధార్ కార్డును మీ రేషన్ కార్డును మారినటువంటి ఇంటి యొక్క సర్వీస్ నెంబర్కు అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత పాత బకాయిలు ఏమైనా ఉంటే ఈ ఫ్రీ విద్యుత్ అందుతుందా అని నేను వారిని అడగడం అనేది జరిగింది. పాత బకాయిలు ఎంత పెద్ద మొత్తంలో ఉన్నా కానీ వారికి ఫ్రీ విద్యుత్ అందడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ పాత బకాయిలను వాయిదాల పద్ధతిలో మా సిబ్బంది వసూలు చేస్తారని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఇక తర్వాత తండ్రి పేరుతోటి కరెంట్ సర్వీస్ నెంబర్ ఉన్నా కానీ కుమారులకు కూడా ఈ ఫ్రీ విద్యుత్ అందడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక జిల్లా వాళ్ళు మరొక జిల్లాలో ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు, రేషన్ కార్డు కలిగినటువంటి వారు ఏ విధంగా వారు దరఖాస్తు చేసుకోవాలి, వారికి ఫ్రీ విద్యుత్ అందుతుందా అని నేను వారిని అడిగినప్పుడు, ఒక జిల్లా వాళ్ళు మరొక జిల్లాలో ప్రైవేట్ ఉద్యోగస్తులు పనిచేసుకుంటున్నట్లయితే వారు ఏ జిల్లాలో నివసిస్తున్నారో ఆ జిల్లాలో నివసిస్తున్నటువంటి ఆ ఇంటి సర్వీస్ నెంబర్కు వారి యొక్క రేషన్ కార్డును ఆధార్ కార్డును అనుసంధానం చేసుకున్నట్లయితే వారికి ఏ జిల్లాలో అయినా కానీ ఫ్రీ విద్యుత్ అందటం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.